అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలపక్షాన్ని పిలిచి కార్మికులు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మేము పోటీ యాజమాన్యం చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు ఎంప్లాయీస్ పట్ల దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు ఉద్యమం నడుస్తుంది, జీతాలు పెంచలేదని ఆవేదనతో కార్మికులందరూ ఉంటే వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని అణిచివేయాలని చెప్పేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం, సుమారు 29 మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇది నిజంగా కవ్వింపు చర్య. రేపు జరగబోయేటువంటి పరిణామాలకి మరి మేనేజ్మెంటే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు, ఇంకా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్తో ప్రజలు బాధపడుతున్నారు. ఇంకోవైపు భూములు కోల్పోయినటువంటి వారు, సముద్రం ఇచ్చినటువంటి వారు జీతాలు సరిపోలేక 14 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక ఆవేదనలకు గురవుతున్నారు. వాళ్ళ పట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కవ్వింపు చర్యలు దిగుతూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ సస్పెండ్ చేద్దామనే ఆలోచనతో ఏదైతే మేనేజ్మెంట్ వెళ్తుందో ఖచ్చితంగా రేపు ప్రజా ఆగ్రహానికి ఎంప్లాయీస్తో పాటు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా దిగి వచ్చి ఏదైతే కార్మికులు కోరుకుంటున్నారో 36,000 రూపాయల శాలరీ పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు ఏమైతున్నా అవి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అనౌన్స్ చేసినటువంటి ఏదైతే అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్ చేసినటువంటి వీళ్ళు ఒప్పుకోలేనటువంటి సందర్భంలో కార్మికులు మళ్ళీ దీన్ని డబల్ చేసి పట్టరండి, 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. జిల్లా కలెక్టర్ అంటే ఓ మెజిస్ట్రేట్ అతను, దాన్నే ఫైనల్ అథారిటీగా తీసుకోవాలి, దాన్ని కూడా వీళ్ళు అవలంబించకుండా మేము ఇవ్వలేమని చెప్పారు అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మళ్ళీ అనౌన్స్ చేయకూడదు, అలాంటప్పుడు మరి 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నటువంటి మాటలో వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. తర్వాత వచ్చి మేము ఇంతే ఇస్తాము, మీకు 10,000 ఇస్తాం, జాయిన్ అవ్వండి, కండిషనల్గా జాయిన్ అవ్వండి అని చెప్పేసి కాగితాలు రాసి జాయిన్ అవ్వాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. దానికి మరి కార్మికులు అంగీకరించట్లేదు. కార్మికులు ఏ నిర్ణయం తీసుకున్నా కార్మికుల నిర్ణయానికి మేము కట్టుబడి మీకు సంపూర్ణమైనటువంటి సపోర్టు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి మా సోదరులు పల్లా శీను గారు కానీ, మరి మన పెద్దల పూజ్యులు ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కానీ అందరూ కూడా మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఇప్పుడులాగే అందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మనోజ్. మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి ఉద్రిక్తతో ఉన్నారు కనుక దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలని నా ప్రయత్నం వరకు నేను చెప్పవలసిన వాళ్ళందరికీ కూడా చెప్పాను. స్థానిక శాసనసభ్యుడిగా మంత్రి గారికి చెప్పాను, సుబ్బారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, జగన్ గారి నోట్స్లు కూడా పెట్టడం జరిగింది. చేత మరి పరిష్కారం ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ఈ రోజును దాని మీద ఏది తేల్చుకుంటా 29 మందిని ఇవాళ డ్యూటీలకు వెళ్ళకుండా ఆఫ్ చేసి వాళ్ళకి కూడా చార్జ్షీట్లు ఇచ్చి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి డ్యూటీలకు రావాలని అనడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగానే భావిస్తూ ఖండిస్తూ దీని మీద మీ న్యాయమైన కోరికలు పరిష్కారానికి మరి మేనేజ్మెంటు దిగి వస్తుందా రాదని సందిగ్ధంలో మీరున్నారు. ఉండి ఈవేళ మరలా ఈ అఖిలపక్షాన్ని అందరినీ కూడా పార్టీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా పిలిచారు. మీ అభిప్రాయం తేటతేలంగా మీరు చెప్పింది ఏంటంటే మాకు సమస్య పరిష్కారం కాకపోతే మాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని ఇచ్చేసి మమ్మల్ని మీరు మా కార్డులకి హ్యాండ్ఓవర్ చేసేయండి అని చెప్పారు. లేదనుకుంటే మా శాలరీలు పెంచి మా డిమాండ్లు పరిష్కారం అయ్యేటట్టుగానే చూడండి, లేకపోతే మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరందరూ సహకరించండి అనేటట్టుగా ఓ డిమాండ్ అని ప్రపోజల్ మా ముందు పెట్టారు. మరి దీని మీద మా నాయకులు మీలో కొంతమంది పెద్దలు కూర్చొని ఫైనల్ డెసిషన్ తీసుకొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఓ నిర్ణయం ఇప్పుడే కూర్చొని కార్యక్రమం రూపొందించుకొని దాని మీద మనం వెళదామని ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ